ఒకటి మా ఇంటి దగ్గర దగ్గర సంఘటన మీద మనోలు నేను ఒక ఎంపీ అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ నేను ఒక నేషనల్ పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ నేను నా ఇంటి మీద 50 మంది వచ్చి వాళ్ళు బండలు ఎత్తేసి రాళ్ళు కూర్చోబెట్టి నా ఇంటి మీద దాడి జరుగుతుంటే నా ఇంటి ముందర ఉన్న మా కార్యకర్తలు ఉంటే మేము కంప్లైంట్ చేయాలని భయపడ్డారు అనుకున్నాం కదా లేదా భయపడి ఎక్కడెక్కడ మీరైతే ఫైర్ చేయాలి కదా పోలీస్ స్టేషన్ లా వీళ్ళు అక్కడికి కొంతమంది కార్యకర్తలు లోపల నుంచి సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చి వీటిని అడ్డుకొని ముందు కర్రలతో కొట్టారన్నది అలిగేషన్. తర్వాత తీసుకొచ్చి ఈవినింగ్ వరకు నేను అడిగేది ఒకటే చిన్న రిక్వెస్ట్ నాది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే పాయింట్ మీరు ఎవరైతే దెబ్బలు తిన్నదో ఎవరింటి మీద అయితే దాడి జరిగిందో మీకు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలన్న ఆలోచన రాదు ఫిర్యాదు వస్తే కానీ చూస్తామంటారు. మా ఇంటి మీద కొట్టిన వాళ్ళు మా కార్యకర్తలు ఆడి ఇంటి కాడి ఉన్న వాళ్ళను మీరు కేసు కట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏసీపీ గారు మీరు చెప్పండి. మీరు ఇంత సీనియర్ డిపార్ట్మెంట్లు ఉన్నారు మిమ్మల్ని 15 ఏళ్ల నుంచి నేను ఇక్కడ కానీ అసెంబ్లీ కానీ ఈ ప్రాంతంలో బందరైన జూబ్లీ సార్ అదర్వైజ్ అసెంబ్లీ ఏరియాలో మీరు డ్యూటీ డిశ్చార్జ్ చేసిండ్రు విఐపీ జోన్ లా. ఇప్పుడు నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ను నేను ఒక ఎంపీని నా ఇంటి మీద దాడి జరిగితే మీరు మినిమం ఎఫ్ఐఆర్ చేయలేదంటే దీన్ని ఎంత తీసుకోవాలి చెప్పండి. వాళ్ళు రాలేదు వాళ్ళు వదిలేసి వాళ్ళు భయపడి ఉండొచ్చు వాళ్ళు రాలేదు వాళ్ళు భయపడి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు చేయలేదు మళ్ళీ కట్టిన తర్వాత అదేట్లయితే వాళ్ళు వాళ్ళు నా ఇంట్లో ఉండే వాళ్ళు కాదు కదా వాళ్ళు ఏ ఊరిలో రెగ్యులర్ ఎఫ్ఐఆర్ అవుతుంది ఇన్ కేసు మేము ఓరల్ ఇచ్చినా కానీ మేము తీసుకుంటాము. ఎస్ మేము రాస్తున్నాం అది అన్నారు ఈ లోపల ఇంకా అక్కడ ఉన్నారు అది ఏంటంటే పోయినాము. ఓవరాల్ గా 6 వరకు కూడా నేను కానీ మా ఏసీ గారు కానీ మధ్య నేను బయటపోయినా వేరే ఇక్కడ ఇంకోటి అమౌంట్ పెట్టుకోవాలి అంటే మాకు మాత్రం మరి ఇవ్వలేదు. మన కేసు చెప్తే కంప్లైంట్ కింద తీసుకోరా అంతగా ఓవరాల్ గా మీతో మాకు దెబ్బలు తగ్గినాయని చూపిస్తున్నా. మీరు చెప్పిన దాంట్లో నేను మాట్లాడుతున్నా. ఒక బాధితుడు నాకు దెబ్బలు తగ్గినాయి నన్ను చూడండి సార్ అని మీరు చూపించిన తర్వాత మీరు దాన్ని ఫిర్యాదు కింద తీసుకోవచ్చు కదా. అతనికి చదువు రాకపోయి ఉండొచ్చు అతనికి రాసేది రాకపోయి ఉండొచ్చు రాయడానికి అతను హోస్ట్ గా లేకపోయింది అవతల కేసు కట్టి అరెస్టులు చేసి ఇదెంత స్పీడ్ గా జరిగింది. ఇప్పుడు మీరు మాకు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ వీళ్ళు కంప్లైంట్ చేయలేదు అనుకుందాం చేసేపట్టి మా ఆఫీస్ నుంచి కూడా ఇవ్వలేదు అనుకుందాం. మీరు ఆడున్న కార్యకర్తలను ఎట్లా అరెస్ట్ చేసి అండ్ వాట్ బేసిస్ యూ అరెస్ట్ ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో చొచ్చుకొచ్చి మమ్మల్ని కొట్టి మా ఇంటి మీద వాళ్ళని పట్టుకొని వచ్చి మీరు కేసులు పెట్టేసి రాత్రిపూట ఇంట్లో మీద పోయి టాస్క్ ఫోర్స్ పోయి ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పు. నాకు అర్థం కాలేదు నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి లేకపోతే మీకు ఎంత ఫిర్యాదు చేయాలో లేకపోతే గతంలో కూడా నా వెనకాల బాధలో ఎత్తున్నాను 5 కంప్లైంట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్ అన్వన్ పర్సన్స్ అని 2 సార్లు పట్టుకొని పట్టించినాం ఫోటోలు వెహికల్స్తో సార్ తీసి పెట్టిన వెనకాల అన్నోన్ పర్సన్స్ ఫాలో చేస్తున్నారు. మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు నేను ఎంపీగా కంప్లైంట్ పెట్టి కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీస్ స్టేషన్ లో నా పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి. మనుషుల్ని పట్టుకొని బండి ఫోటోతో సార్ మీ కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయలే నిన్న మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కన్సిడరేషన్ లకు తీసుకోలే. మీరు మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు వదిలేసి మా ఇంటి కాడికి వచ్చిన కార్యకర్తలు మీరు పట్టుకొచ్చి నాన్ వేలకు సెక్షన్స్ పెట్టి మీరు తీసుకొచ్చి లోపలేస్తే అసలు మేము ఎవరు చెప్పుకోవాలి అడి స్పీస్ గారు మీరు చెప్పండి. నాకు అర్థం కాలేదు ఒక మాట చెప్తా సార్ ప్లీజ్. నేను 2:22 నేను వచ్చాను అప్పుడు మీరు కొంత దూరంలో మా వాళ్ళు హోల్డ్ చేశారు తర్వాత నేనే
దెబ్బలు దాటినాయని నాకు చూపించినప్పుడు మీరు మాకు కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు. మేము పోలీస్ స్టేషన్ కోసం పదవి సార్ అన్నారు. అక్కర్లేదు, నేను వచ్చినా నేను సీఏగా నేను వచ్చినా మీరు ఇక్కడే కంప్లైంట్ ఇవ్వండి, నేను తీసుకున్నాను. మీకు ఫిర్యాదు అవసరమే లేదు, మీరు డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీరే సొంతంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. ఇది చట్టం. రెండవది, అటుపక్క ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళందరిని పట్టుకొచ్చి తీసి లోపలేయడం అనేది అనెథికల్. నా ఇంటి మీద దాడి చేసి నా ఇంట్లో రాళ్ళు తీసుకుంటే అవును సార్, ఇద్దరు రెండు వైపులా మీరు ఎఫ్ఐఆర్ ఇద్దరిని పట్టుకొచ్చేది రెండు వైపుల నుంచి తప్పు జరిగింది. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేసినాము సార్, నా ఇంటి మీద పడి నన్ను కొట్టి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు అర్ధరాత్రి పూట పోయి ఎత్తుకొస్తారా సార్? సార్ వాళ్ళు కొట్టినా మీరు కొట్టినా వాళ్ళే కొట్టుకొని ఆడుకొచ్చినా అనేది ఎవరికి తెలియదు సార్. నేను చెప్పేది మీరు వినండి ఒక్క నిమిషం. మీ వీళ్ళు రావడం మీ ఇంటిపైకి దాడి చేయడం ఖచ్చితంగా తప్పు, దాని ఏం డౌట్ లేదు. దాన్ని ఎవరు కూడా అంగీకరిస్తారు కదా, మేము తప్పు కాదని మేము అనట్లేదు. వీళ్ళు వచ్చినారు, మీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి తరలితో కొట్టినారు, సో అది కూడా తప్పే. సో ఈ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినందుకు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం, మీరు ఇస్తే అది కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. చేస్తాం సార్, అర్థరాత్రి పూట సార్ వాళ్ళు ఉన్నోళ్ళు సార్ కంప్లైంట్ సార్.